హాయ్ ఫ్రెండ్స్, మేమైతే రెడీ అయిపోయాము. ఇప్పుడు వచ్చేసి ట్రావెల్స్ బుక్ చేసుకున్నాము. ట్రావెల్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. బస్ వచ్చేసి మాకు 10:30 ఆ టైంలో ఉంటుందన్నమాట. ఇప్పుడైతే వెళ్ళిపోతాము, చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, మేమైతే రెడీ అయిపోయాము. ఇప్పుడైతే బయలుదేరాలి. టైం వచ్చేసి ఇప్పుడు 7:00 అవుతుంది. ఇప్పుడు బయలుదేరితే మేము బస్సు టైం కల్లా అక్కడికి రీచ్ అయిపోతామన్నమాట. కొద్దిగా షాపింగ్ అట్లా ఉంది, అవన్నీ చేసుకొని వెళ్ళిపోతాము. ఇక్కడ వచ్చేసి మా ఆయన కూడా రెడీ అయిపోయారు. ఫోన్లకి ఛార్జింగ్లు పెట్టుకుంటున్నారు, ఛార్జర్లు పెట్టుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, మరి వెళ్ళాక మళ్ళీ చూపిస్తాను. ఓకే, మళ్ళీ కలుస్తాను. ఇప్పటికైతే ఇదే అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాము. బ్యాగ్స్ అన్నీ బయటికి వెళ్తున్నాము. మా ఆయన వచ్చేసి అన్నీ చూసుకుంటా ఉన్నారు. బ్యాగ్స్ అన్నీ లోపల బయట పెట్టేస్తున్నాము. లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తూ ఉన్నారు మా ఆయన. బాల్కన్లో ఫస్ట్ చెక్ చేసుకుంటాడు అన్నమాట, ఏమేమి ఉన్నాయి బయట అని చెప్పేసి. అవన్నీ చూసుకొని అప్పుడు వస్తారన్నమాట, బయటికి వెళ్తారు. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే బయలుదేరుతూ ఉన్నాము. టైం కూడా అరౌండ్ 7:30 అవ్వొస్తుంది. ఓకే, మరి వెళ్ళాక మీకు ఏంటి అన్నది మళ్ళీ అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఓకే, బాయ్. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ట్రావెల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. బస్సు వచ్చేసి మాకు 10 ఆ టైంలో ఉంటుంది కాబట్టి మేము తొందరగానే వచ్చాము. అందుకని చెప్పేసి ఇంట్లో ఏమి డిన్నర్ ఏం చేయలేదు, అందుకని మేమైతే పార్సల్ తెచ్చుకున్నాము. ట్రావెల్స్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు బస్సు, అందుకని లోపల కూర్చునేసి తినేస్తూ ఉన్నాము. ఇక్కడ మా హస్బెండ్ తింటా ఉన్నారు. మేమైతే చికెన్ బిర్యానీ తెచ్చుకున్నాం అన్నమాట. అక్కడే పక్కన రెస్టారెంట్ ఉంటే అక్కడ నుంచి పార్సల్ తీసుకున్నాము. అక్కడ అంటే బాగాలేదు రెస్టారెంట్, అందుకని పార్సల్ తెచ్చుకొని తింటున్నాము. ఇక్కడ వచ్చేసి లగేజ్ అవన్నీ కింద పెట్టేసి వెదర్ చాలా బాగుంది. అండ్ అప్పుడే కదా మేము వచ్చాము అని చెప్పి దిగాము పడుకొని. ఆ తర్వాత కూడా నేను బస్సులోకి వెళ్ళి పడుకునేసాను. తర్వాత ఇది వచ్చేసి నేను ఆదిలాబాద్ దిగిన తర్వాత మా ఊర్లో దిగేశాక ఇలా బస్సు మార్నింగ్ 5:30 ఆ టైంలో దిగేసాము. ఆటోస్ ఇక్కడ వెయిట్ చేస్తున్నాయి. మా హస్బెండ్ వచ్చేసి లగేజ్ తీస్తూ ఉన్నారు బస్సులోంచి. ఇది మా బస్సు అన్నమాట. బస్సులోంచి లగేజ్ తీస్తూ ఉన్నారు. లగేజ్ అన్నీ తీసుకొని వచ్చాక ఒక ఆటో మాట్లాడుకునేసి అయితే మేము వెళ్ళిపోతున్నాము. చూసేయండి. అండ్ అప్పుడు చలి అయితే చాలా ఉంది ఫ్రెండ్స్. అసలు చలి 5:36 అవుతుంది ఆ టైంలో, ఫుల్గా చలి ఉంది. చూడండి, నేను ఇంటికి వెళ్ళగానే మా వదిన వాళ్ళ పిల్లలు మా కోడళ్ళు వాళ్ళని చూపిస్తాను. చూడండి ఎలా పడుకున్నారు. చలికి పాపం చలి స్వెటర్లు వేసుకొని ఉన్నారు. నాకు ఇక్కడ చాలా చలి పెడుతూ ఉంది పొద్దు పొద్దున్నే. ఎండ్ వచ్చే వరకు ఇంట్లోకి వెళ్తే మళ్ళీ ఎండ్ వచ్చే వరకు అసలు బయటికి రాలేదు. ఇక్కడ మా చిన్న కోడలు పడుకొని ఇప్పుడే లేచిందనమాట. చూడండి, పోయినట్టే ఇప్పుడు బాల్. మేము రాగానే తన బాల్ కోసం వెతుకులాట అయితే స్టార్ట్ చేసింది. పోయినట్టే మీ మాటల్లోనే.
ఇంకో కవర్ రా, ఈ బ్యాగ్ కాదు. చెప్పు. పువ్వులు, టీవీ రూమ్. టీవీ రూమ్ లల్ల పువ్వులు ఉన్నాయి, ఉన్నాయి. ఇగో టీవీ పైన పువ్వు, ఇది ఇగ చెట్టు. అదేంది గ్రీన్ మ్యాట్? పాండా కిచెన్ రూమ్, ఇక సింక్. సింక్ అదేంటిది? సింక్ కిచెనా? కిచెనా. కూర్చున్న డోర్. ఇక వెల్కమ్, వెల్కమ్. క్లాస్ వీక్ నేను పెద్ద పట్టుకున్నట్టే చెప్తుంది. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ నా పని చాలా చెప్తా ఉన్నారు. తిన్నప్పుడే కాబట్టి అట్లా మనం పని వంటవు. హాయ్ పెద్ద, ఇక్కడ వచ్చేసి పెద్ద నుంచి దగ్గు చాలా ఉందని చెప్పేసి వెల్లుల్లి రసం తాగుతా ఉంది పొద్దు పొద్దున్నే. చెప్పలేదా నోట్ల కోదలరా. ఆ తర్వాత ఇక్కడ బ్రషెస్ అన్ని చేసుకొని టీ తాగుతూ ఉన్నాము. టీ తాగుతూ ఉంటే కూడా మా సంభాషణ అండ్ మా జోక్స్ ఎలా ఉంటాయి, మా హస్బెండ్ జోక్స్ ఎలా ఉంటాయో చూసేయండి. నేను తినను అంటూ వచ్చేసి కారీలు అన్నమాట, నాకు ఇష్టము అందుకని చెప్పి వస్తే కారీలు అయినా అన్నయ్యని తీసుకోమని చెప్పి అన్నయ్య తీసుకున్నారన్నమాట. అవే తింటా ఉన్నాం ఇక్కడ అందరము. మార్నింగ్ టీకి ఇవి తింటా ఉన్నాము. అండ్ డిఫరెంట్ ఈరోజు బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ట్యాప్ చేసేయండి. దానివల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రింగ్లో వచ్చేస్తుంది. ఇక్కడ మా చిన్న కూడలు కూడా బ్రష్ చేస్తూ ఉంది. ఇప్పుడు చూడండి ఆ బ్రష్ చేయడానికి ఎంతసేపు పట్టిందో, ఎంత ఆటలాడుతుందో ఆ బ్రష్ చేసుకుంటూ అని చెప్పి నేను వీడియో తీస్తూ ఉన్నాను. వీడియో తీస్తుంటే నువ్వు వీడియో తీస్తున్నావు అని చెప్పి గుర్తుపట్టేసింది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో లైక్, షేర్, కామెంట్ అంటే సక్సెస్ అయితే మా ఛానల్.